మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవచనములు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుని వాక్యములోకి మనము వెళ్ళేటప్పుడు దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఒకసారి మనం ధ్యానించుకుందామని బైబిల్ గ్రంథంలో మరి దేవాతి దేవుడు ప్రార్థన అనుభవంకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రార్థన అనుభవం. యాకోబు పెనుగులాడాడంట. యాకోబు దేవునితో పెనుగులాడి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడంట. నీవు నీ జీవితంలో ఈరోజు ఏ ఆశీర్వాదం కావాలని మీరు అనుకుంటున్నారో యాకోబులాగా పెనుగులాడే జీవితాన్ని మనము అనుభవించాలి, నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని దగ్గర గోజారుతూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి శక్తి ఉంటుందంట దేవుడు చెప్తున్నాడు. ఆయన చెప్పటమే కాదు, మనము నేర్చుకోవాలి, బైబిల్ చదవాలి. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వచనం బైబిల్ చదివినప్పుడు ఆ చదువుట్లో మనకి ఆ యొక్క ప్రార్థన అనుభవము అవసరత మనకి గుర్తొస్తుంది. మన ఇంట్లో మన సమస్యలు, మన జీవితంలో మనం ఏమి చేయాలి అనే దాన్ని బట్టి మనము ప్రార్థనలోకి మనము ఉండగలుగుతాం. ప్రార్థనలో మనము నడవగలుగుతాం. ప్రార్థన చాలా గొప్పది. ఆయన యాకోబు ఇక్కడ యెషయా గ్రంథం 43లో యాకోబుతో మాట్లాడుతున్నాడు ప్రభు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడు, భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని చెప్తున్నాడు. నీవు నా సొత్తు అంటున్నాడు. ఎందుకు ఇక్కడ యాకోబుని చెప్తున్నాడంటే యాకోబు జీవితం మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. అందుకే దేవుడు ఇక్కడ యాకోబుని ప్రత్యేకంగా పేరు పెట్టి పిలుస్తున్నాడు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం ఆ మాటకి. మరి అలాంటి మోసగాడైన యాకోబుని పేరు పెట్టి పిలిచి, నా సొత్తు, నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవని ప్రభు మాటలు పలుకుతూ ఉన్నాడు. నీ అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపో చాలవు, నిన్ను అగ్ని కాలు చాలవు అని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. నీవు అగ్ని మధ్య నుండు మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జాలలు నిన్ను కాల్చవు అని దేవుడు వాక్యము సెలవిస్తుంది. చూడండి, నీళ్ళల్లో పోయి దాటేటప్పుడంట జలములు ఏవి కూడా అవి మన పైన పారవు అని చెప్తున్నాడు దేవుడు. అగ్నిలో నడిచినా కూడా అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు అని చెప్తున్నాడు. చూడండి, మనం నీళ్ళల్లో ఉన్నప్పుడు, అగ్నిలో ఉన్నప్పుడు కాలువు అని చెప్పిన గొప్ప దేవుడు ఏ సమస్యలో ఉన్నా నిన్ను నన్ను ఈడిపిస్తే గొప్ప దేవుడని ఈరోజు మనము నమ్మాలి. అందుకే యాకోబులాగా ప్రార్థన మనము చేద్దాం. మన సమస్యలు, మన బాధలు, మన కష్టాలు, మన పిల్లల కొరకు, మన దేశం కొరకు, మన వాళ్ళు అందరి కొరకు మనము ప్రార్థన చేస్తాం. అందరూ ఏకీభవించి ప్రార్థన అనుభవంలోకి రావాలని కోరుకుంటూ అందరూ మోకాళ్ళు ఇచ్చి చూస్తున్న ప్రతి ఒక్కరూ మోకాళ్ళు వంగి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మహోన్నతుడువా, మహోన్నతుడైన గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా, నీ సంకల్పం చొప్పున జరిగిస్తున్నందుకు నీకు వందనాలు నా ప్రభువా. ఈరోజు నా తండ్రి, యాకోబు ఏ విధంగా పెనుగులాడాడో నా తండ్రి, ఆ యొక్క రీతిగా నా తండ్రి, నీ ప్రజలందరూ నా ప్రభువా నీతో పెనుగులాడే ఒక జీవిత అనుభవంలోకి వచ్చేందుకు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, ఏ బిడ్డ, ప్రియ దేవుని బిడ్డ ఎవరు ఎక్కడ ఎంత బాధతో ఉన్నారు? యాకోబు అయితే నన్ను చంపేస్తారనే భయముతో, ఎంతో భక్తితో నేను చచ్చిపోతున్నాను అనే ఒక భయము తనలో ఉన్నప్పటికీ దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోలేనయ్యా అని ఆ రాత్రి అంతా దేవుణ్ణి అడుగుతూ ఆ యొక్క ప్రార్థన అనుభవం తన జీవితంలో నా ప్రభువా ఏ విధంగా ఆశీర్వాదం పొందుకున్నాడో ఆ విధంగా నీ బిడ్డలందరికీ మీరు మంచి మనసును దయచేయండి. అలాంటి తగ్గించు మనసును దయచేయండి. అలాంటి తగ్గించే స్వభావాన్ని దయచేయండి ప్రభువా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏ విధమైన యొక్క అనుభవంలో నువ్వు ఉన్నావో,
ఎవరు నీ ప్రాణము తీయాలని, ఎవరు నిన్ను పాడు చేయాలని తరుముతూ ఉన్నారో, ఎవరికి నువ్వు భయపడుతూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు నలుగురిలో నిలబడలేకపోతున్నావో, ఎక్కడ నువ్వు ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నావో, ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుని అడుగు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వేదైతే భయపడుతున్నావో అది నీ జీవితంలో తీసివేసేందుకు ఆయన కృప చూపిస్తాడు. కరుణ కలిగిన దేవుడు, దయామయుడు, కరుణామయుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన దగ్గరికి వస్తే ఏది కూడా కొదువు లేదు అని చెప్తూ ఉన్నాడు. భూమి ఆకాశాలని చేసిన దేవుడు నేను అని చెప్తున్నారు. దేవాతి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీవు గడ్డి లాంటి దానివి, నీవు గడ్డి పువ్వు లాంటి దానివి, నీ అందం గడ్డి పువ్వు లాంటిదని చెప్తూ ఉన్నాడు. అవును, మన ఆయుష్కాలం తక్కువైనా, మనం కొద్ది కాలం ఉంటున్నామని తెలిసినా, మనలో మనం హెచ్చించుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి, దేవా, ఈ విధమైన జీవితంలో నేనున్నానయ్యా, నాకు ఇలా భారం ఉందయ్యా, నా విధంగా నన్ను ఈ విధంగా తరుముతూ ఉన్నారయ్యా, అయ్యా నా ప్రాణం తీయాలని చూస్తూ ఉన్నారయ్యా, నన్ను భయపెడుతున్నారయ్యా, నా జీవితంలో నేను భయపడుతూ ఉన్నానయ్యా, జీవితాంతం నేను భయపడుతూ బ్రతుకుతూ ఉన్నానయ్యా అని నీవు దేవుని దగ్గర మొరపెట్టు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ మొర దేవుడు ఆలకిస్తాడు, ఖచ్చితంగా ఆలకిస్తాడు. నీవేమైతే నీ జీవితంలో పోగొట్టుకొని దాన్ని పొందుకోలేక వెనక తిరిగిపోతున్నావో, నువ్వు ముందుకు రా నీ బిడ్డ. ఈరోజు నువ్వు ముందుకు వచ్చి దేవుని అడుగు, నువ్వు దేవుని బిడ్డగా సమర్పించుకో. దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడబోతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాల్లో భయంకరమైన శోధనలున్నా, భయంకరమైన బాధలున్నా, మనల్ని ఎంటాడుతూ ఉన్నా, వదలక నీడవలే మనల్ని ఎంటాడుతూ ఉన్నా, వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఒక్కటే నీ జీవితంలోను చేయాలి, ప్రార్థన. ప్రార్థన అనుభవంలోకి నువ్వు రావాలి. కన్నీటి ప్రార్థనతో నువ్వు మాట్లాడాలి, దేవుణ్ణి అడగాలి. దేవునితో మాట్లాడడమే ప్రార్థన అంటే, దేవునితో మాట్లాడడమే ప్రార్థనతో. నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. విజికియా అనే రాజు మరణశ్రయంలో ఉన్నప్పుడు యెషయా ప్రవక్తతో చెప్పాడంట, అయా ఆయన చనిపోతాడు చెప్పమన్నప్పుడు, ఆయన వచ్చి చెప్పినప్పుడు ఏవుని ఏడ్చి మోకాలు గోడ తట్టు ముఖం పెట్టి ఏడ్చాడంట కదా ప్రభువా. చూడండి, అంత పెద్ద రాజు అయ్యి నేను చనిపోతున్నానని తెలిసినప్పుడే పెద్దగా అరుస్తూ ఏడుస్తూ, ప్రభువా నీ కృపతో నన్ను పోనివ్వయ్యా, నీ కృపలో నాకు నెమ్మది కలుగు చేయని ప్రార్థన చేసినప్పుడంట, యెషయా చెప్పి కొంత దూరం కూడా పోకముందే ఆయనకు మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చానని చెప్పాడంట కదయ్యా. ఆ విధమైన నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఏ బిడ్డ అయితే నా ప్రాణం పోతుంది, నేను ప్రాణం పోగొట్టుకుంటానేమో అనే భయముతో, శత్రువులు బాధతో తరంబడుతూ ఉన్నారు, ఏ వ్యాధితో తరంబడుతూ ఉన్నారు, ఏ సమస్యతో తరంబడుతూ ఉన్నారు, ఏ కష్టంలో కృంగిపోతూ ఉన్నారు, ఏ బలహీనతలో వారు పడిపోతూ ఉన్నారు, అయ్యో మా జీవితం ఇక అయిపోయింది, ఇంకింతేనా మా జీవితం అని నీ బిడ్డలు ఎవరైతే నిరాశలో నిస్పృహలో ఉంటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. విజికియాతో మీరు మాట్లాడినట్టు ఆయనకి తిరిగి మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చావంట కదయ్యా. ఆయన ప్రార్థన కొద్దిగా చేశాడంటయ్యా, యథార్థ హృదయంతో ప్రార్థన చేశాడంటయ్యా. అలాంటి వ్యధార్థ హృదయంతో ప్రార్థన చేసే నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభువా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ఇదిగో ఈ ఉదయ కాలంలో ఆయన అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయ కాలం లేసిన ఆయన నిన్ను ప్రార్థించే బిడ్డలుగా ఆశీర్వదించండి అయ్యా. ఏ పని చేస్తున్నా, ఏ పనికి పోతున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా అయా, ఎక్కడ వ్యాపారం చేస్తున్నా అయా, నువ్వు ఏ విషయంలో వర్ధెల్లాలని ఉన్నా ఉదయం లేస్తేనే దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేయండి. నీ గృహంలోనే నువ్వు ప్రార్థన చేసే అనుభవాన్ని నేర్చుకో.
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, బహుగా ఫలింపు చేస్తాడు. ఆయన ఆశీర్వాదం ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా విజయవంతంగా తిరిగి వస్తామనే నమ్మకం విశ్వాసం మీలో కలుగు చేయించే కృప దేవుడిస్తున్నాడు. మీరు అడగండి దేవుణ్ణి. ఎంతమంది అయితే నాయన వెనక నాకు తరుముతూ ఉన్నారు, నన్ను చంపేస్తారేమో అని భయపడుతూ ఉన్నారో నా తండ్రి. యాకోబు ఏ విధంగా పెనుగులాడాడో నా తండ్రి, యాకోబు ఏ విధంగా పెనుగులాడాడో, ఇజికియా రాజు ఏ విధంగా ప్రార్థన గోజారాడో ప్రభువ, ఆ ప్రార్థన అనుభవాలని నేర్పించమని అడుగుతున్నాను ప్రభువ. ఆ ప్రార్థన అనుభవాలని నీ బిడ్డలకు నేర్పించండి ఈ దినం నా ప్రభువ. ఆ ప్రార్థన అనుభవంలోకి నీ బిడ్డలు చేరేందుకు కృప చూపించమని అడుగుతున్నానయ్యా. మీ చిత్తం నెరవేర్చండి నా ప్రభువ. ఏ ఒక్క బిడ్డ ఆశ పడలే కానీ నిరాశ పడకూడదు నాయన. నీ దగ్గరికి వస్తే నా ఆశ తీరుతుంది నా ప్రభు, తీరుస్తాడనే నమ్మకం ఈ బిడ్డలకు కలుగు చేయండి నా ప్రభు. అయ్యా వ్యదార్థ హృదయం కలిగిన వారు వర్ధిల్లుతారని చెప్పేవయ్యా. నీతనే వస్త్రం ధరించుకునేవారు పరిశుద్ధులుగా ఉంటారని చెప్తున్నావయ్యా. నీవు పరిశుద్ధుడు కాబట్టి, నీ వ్యదార్థతో నాయన యథార్థంగా ఉండే దేవుడు కాబట్టి, నీవు నీతి కలిగిన వాడు కాబట్టి ప్రభు మమ్మల్ని కూడా అలా మార్చమని అడుగుతున్నావు ప్రభు. మీరు కూడా అలా మారండి అని చెప్తున్నావు ప్రభు. అవునయ్యా, నీ బిడ్డలను మీరు ఈరోజు మారుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఏ బిడ్డలకైతే యథార్థత లేదో, ఏ బిడ్డలకైతే నీతి అనే వస్త్రం లేదో, ఏ బిడ్డలకైతే పరిశుద్ధనే హృదయం లేదో నా ప్రభు, ఈరోజు మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం నాయన. అయా నీకు నాయన మొరపెట్టేవారిగా ఉండాలయ్యా, నీ సన్నిధిలో గోజారేవారిగా ఉండాలయ్యా. కృప చూపించండి అయ్యా. మేము చేస్తున్నది తప్పు, ఆ తప్పును వదిలిపెట్టాలి, నా తండ్రి దగ్గర సురక్షితంగా ఉండాలని ఆశపడే కృప చూపించండి అయ్యా బిడ్డలకి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వే స్థితిలో ఉన్నావు, ఏ వేదనతో ఉన్నావు, ఏ బాధతో ఉన్నావో చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. మనుషులకు చెప్పుకుంటే ఏమీ రాదు నా ప్రియ బిడ్డ, నువ్వు దేవునికి చెప్పుకో. నువ్వు దేవునితో మాట్లాడు, దేవునితో మాట్లాడు. ఈ దినమే దేవుని దగ్గర ఒప్పుకో, నా పరిస్థితి ప్రభు అని ఒప్పుకో. దేవుడు కార్యం చేస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, బలంగా నిన్ను తాకుతాడు. ఎక్కడైతే నువ్వు కోల్పోయావో, ఎక్కడైతే నీ స్థితిని జారిపోయావో, ఎక్కడైతే నీవు నవ్వులు పాలయ్యావో, అక్కడ నిన్ను ఖచ్చితంగా లేపుతాడు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు నిలబడు, యాకోబులాగా నువ్వు నిలబడు, ఇజికియా రాజులాగా నువ్వు ప్రార్థనలో ఉండు. ఈరోజు దేవుడు కార్యం చేస్తాడు, ఈరోజు గొప్పగా దేవుడు కార్యం చేస్తాడు. నీవు కార్యాలు చూడాలి అనుకుంటే, ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూడాలి అనుకుంటే, అయ్యి నేను పొందాలి అనుకుంటే, ఈ ప్రార్థన అనుభవంలోకి మీరు రండి. ఈ ప్రార్థన సమయం అనే ప్రోగ్రాంలో దేవుణ్ణి ఆరాధించండి, మోకాళ్ళు వేయండి, యాకోబులాగా పెనుగులాడండి. జ్ఞాపకం చేసుకోండి, నీ స్థితులన్నింటినీ మార్చగలిగిన వాడు దేవుడే. మన పరిస్థితులన్నింటినీ తారుమారు చేసి ఆయన స్థితిగతులన్నింటినీ మనకు చూపగలిగిన వాడు, నీ తలంపులన్నీ కొట్టివేసి ఆయన తలంపులతో మనల్ని నింపగలిగిన వాడు ఆయన తప్ప ఎవరు లేరు ప్రియ దేవుని బిడ్డ. మీరు జ్ఞాపకం చేసుకోండి, నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, బలం ఉంది, నాకు డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉందని నువ్వు అనుకోవచ్చు. కానీ చూడండి, రాజు విజికియా రాజు, ఆయన అనేక దేశాలకి రాజు అంట, ఒక్కసారి నీవు మరణిస్తావని చెప్పిన ఎమ్మటే గోనిపట్ట కట్టుకుని ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన చేశాడంట, ఎమ్మటే గోడ తట్టు తిరిగి తన ముఖాన్ని గోడకు చూపిస్తూ ప్రార్థన చేశాడని చెప్తుంది వాక్యం. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనకి ఎంత ఉన్నా కానీ ఈ లోకంలో ఏది కూడా మనం తీసుకొని పోలేము, ఏది కూడా మనము శాశ్వతంగా మనతో ఉండేది కాదు. శాశ్వతంగా ఉండేది దేవుని ప్రేమ ఒక్కటే, ఆయన ఆశీర్వాదం ఒక్కటే మన ఎంట ఉంటుంది. ఈరోజు నువ్వు ఏమయ్యున్నావో దేవుని అడుగు, ఆయన కృప మనకు కావాలి, ఆయన ఆశీర్వాదం మనకు కావాలి, నాకు కావాలి ప్రభు అనుకున్న బిడ్డలందరూ దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి.
ఒక ప్రార్థనా సమయం ప్రోగ్రాం వచ్చినప్పుడు మీరందరూ ఏకీభవించి, అవును ప్రభువ, ఈ ప్రార్థనా జీవితం మాకు ఇవ్వయ్యా, మా కుటుంబాల కోసం ప్రార్థన చేసే కృప ఇవ్వయ్యా, మా పిల్లల కోసం కుటుంబాల కోసం ప్రార్థన చేసే కృప ఇవ్వయ్యా. అయ్యా ఇదిగో మా ఇంట్లో మా యజమానుల కోసం, మా బంధువుల కోసం మాకు ప్రార్థన చేసే కృప ఇవ్వయ్యా, మా స్నేహితుల కోసం ప్రార్థన చేసే కృప ఇవ్వయ్యని గోచారండి ప్రియ దేవుని బిడలారా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే దేవుని గోచారుతారో మీకు సకల ఐశ్వర్యాలు దేవుడు ఆశీర్వాదిస్తాడు, కుమ్మరిస్తాడు, ఆకాశ వాకిళ్ళు ఇప్పి మీకు ఐశ్వర్యం కుమ్మరిస్తాడు, తప్పకుండా ఇస్తాడు. నీవు గోచారాలి, నీవు గోచారాలి, నీవు తగ్గించుకోవాలి, ఆయన సన్నిధులను తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు అని చెప్పిన మాటను బట్టి ఆ ధన్యత పొందుకోవాలంటే మన జీవితం ప్రార్థన అనుభవంలోకి రావాలి, మన జీవితం ప్రార్థన అనుభవంలోకి రావాలి. కష్టాల్లో కుంగిపోతాం, బాధల్లో మర్చిపోతాం, ఎవరి దగ్గరికి పోవాలో ఎవరికి చెప్పాలో ఆలోచిస్తూ ఉంటామే కానీ మన దేవాతి దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, తల్లి గర్భంలో పిండమనై ఉండగా చూసిన దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలని మంచి జ్ఞానం కలిగినాడు బిడ్డ, జ్ఞాపకం చేసుకో. ఈ దినము నీవు దేవుని సన్నిధిలో గోచారు, నీవేమై ఉన్నావో దేవుని సన్నిధిలో గోచారు. అంత పెద్ద రాజైన ఒక్కసారి గోచారితే ఆయుష్ మళ్ళీ పొడిగిందంట. మన ఆయుష్ కాలం కొద్ది కాలమే అయినప్పటికీ దేవునితో స్నేహం చేస్తే అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవి ఇంకా కొద్ది రోజులు పొడిగిస్తానని దేవుడు చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకోండి. మనం బ్రతికే ఈ 4 రోజుల్లో మంచిగా మనం బ్రతకాలి, దేవుని బిడ్డలమని పిలిపించుకోవాలి, దేవుని కృపతో నిలబడాలి, అందరికీ మంచి చేసేవారిగా, సమాధానంగా ఉండేవారిగా, ప్రేమ చూపించేవారిగా, అందరి కోసం ప్రార్థన చేసే ప్రార్థనా పరులుగా మనము జీవించాలి. అలాంటి జీవిత అనుభవంలోకి రావాలంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మాటలు విను, దేవుని వాక్యాన్ని చదువు, దేవునితో స్నేహం చేయి, నీ జీవితం మారిపోతుంది. ఈ కొద్ది వినపులో నజరేయుడైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రార్థనే బలమైనది, విజయ